సీమ జిల్లాలను చిరుతలు వణికిస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గ్రామాలపై పడి ప్రాణాలు తీస్తున్నాయి. మేకలు కుక్కలపై దాడి చేయడమే కాదు, మనుషులపై కూడా దాడి చేసి చంపేస్తున్నాయి. నిన్న నంద్యాలలో చిరుత ఓ మహిళ మెడను కొరికి చంపేసిన ఘటన మరొకముందే ఇటు మహానంది క్షేత్రంలో చిరుత సంచారం భక్తులను భయాందోళనకు గురి చేస్తోంది. గోశాల వద్ద చిరుత సంచారం భక్తుల కంటపడింది. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు భక్తులు. మహానంది క్షేత్రానికి వచ్చిన భక్తులు అప్రమత్తంగా ఉండాలని మైక్లో హెచ్చరిస్తున్నారు ఆలయ అధికారులు. సీమ జిల్లాలను చిరుతలు వణికిస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గ్రామాలపై పడి ప్రాణాలు తీస్తున్నాయి. మేకలు కుక్కలపై దాడి చేయడమే కాదు, మనుషులపై కూడా దాడి చేసి చంపేస్తున్నాయి. నిన్న నంద్యాలలో చిరుత ఓ మహిళ మెడను కొరికి చంపేసిన ఘటన మరొకముందే ఇటు మహానంది క్షేత్రంలో చిరుత సంచారం భక్తులను భయాందోళనకు గురి చేస్తోంది. గోశాల వద్ద చిరుత సంచారం భక్తుల కంటపడింది. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు భక్తులు. మహానంది క్షేత్రానికి వచ్చిన భక్తులు అప్రమత్తంగా ఉండాలని మైక్లో హెచ్చరిస్తున్నారు ఆలయ అధికారులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, సీమ జిల్లాలను చిరుతలు వణికిస్తున్నట్టు సమాచారం, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అలాగే దీనికి సంబంధించి ఆ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఏమి చెప్తున్నారు? రఫీ, కర్నూలు జిల్లాలో నల్లమల ఫారెస్ట్ పరిధిలో చిరుత పుల్లు హడలెత్తిస్తున్నాయి. ప్రత్యేకించి మహానంది ఆలయ ప్రాంగణంలో దాదాపు 10 రోజులుగా వరుసగా చిరుత పులి అక్కడ సంచరిస్తోంది. దీంతో భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పచ్చర్లలో వరుస దాడులు చేస్తోంది చిరుత. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి మెహరునీసా అనే మహిళను పచ్చర్లకు 1 కిలోమీటర్ దూరంలో దట్టమైన నల్లమల అడవిలో చిరుత పులి చంపేసింది. అంతకుముందు 2 వాచర్ల పైన కూడా దాడి చేసింది. అట్లాగే రైల్వే కూలీల పైన కూడా దాడి చేసింది. ఇక మహానంది ఆలయం విషయానికి వస్తే అక్కడ కుక్కలు పందులను తీసుకువెళ్లేందుకు తినేందుకు తరచూ అక్కడ చిరుతపులి సంచరిస్తుంది. కొద్దిసేపటి క్రితం కూడా అక్కడ చిరుతపులి వెళ్ళింది. దీంతో స్థానిక అంటే భక్తులు భయాందోళనకు వ్యక్తం చేశారు. ఆలయ సిబ్బంది కూడా భక్తులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. అయితే చిరుత సాధారణంగా మనిషిపై దాడి చేసే స్వభావం లేదు. అయితే భక్తులు మాత్రం తీవ్రంగా భయపడుతున్నారు. పచ్చర్ల అయితే చిరుత పులి ఇళ్లలోకి వచ్చి మరీ దాడి చేస్తోంది. పచ్చర్లలో ఇంట్లో నిద్రిస్తున్న బీబీ అనే మహిళ పైన దోమతెరలో నుంచి బయటికి లాగి మరీ దాడి చేసింది. అట్లాగే అదే కుటుంబానికి చెందిన మహరుణ్ణి ఆమె మాజీ సర్పంచ్ కూడా 1 వారం రోజులుగా ఇంటి వద్దనే ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో వంట చెరకు కోసం అడవిలోకి వెళ్ళింది. దాదాపు 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక చెట్టును కొట్టే సందర్భంలో చిరుత పులి వెనక నుంచి దాడి చేసి తలంతా పీకుతుని రక్తం దాగి వెళ్ళిపోయింది. 4 రోజుల క్రితం కూడా చెక్ పోస్ట్ సమీపంలో ఫారెస్ట్ వాచర్ దస్తగిరి, అంటే దస్తగిరి కూడా మహిరునిస ఆ కుటుంబానికి చెందిన సభ్యుడే, ఆయన పైన దాడి చేసింది. అంతకుముందు రైల్వే ట్రాక్లో కూలీలు పనులు చేస్తుండగా వారిపైన దాడి చేసింది. అంటే ఇది చిరుత సాధారణంగా దాడి చేసే స్వభావం కాదు, ఎందుకు చేస్తుంది అనేది స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో పెద్ద పుల్లలను చూసాం, చిరుత పుల్లలను చూసాము, ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు జరగలేదు. 2 ఏళ్ల క్రితం తిరుపతి ప్రాంతం నుంచి 2-3 చిరుతలను ఇక్కడికి తీసుకొచ్చి వదిలారు. దీని కారణంగా అదే మ్యానీటర్గా మారి తమపై దాడి చేస్తుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పచ్చర్ల దగ్గర హైవేలోనే వందలాది మంది రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపివేశారు. దాదాపు 1 కిలోమీటర్ పైగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ మనుషుల ప్రాణాలు తీస్తున్న చిరుతను ఇక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు అటవీ శాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు, అంటే చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. 2 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు.
కుక్కలను ఎరగవేసి ఆ బోన్లలో పడితే అక్కడి నుంచి బంధించి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిన్న మెహరునిసాను చిరుత చంపిన ప్రాంతంలోనే దాదాపు సాయంత్రం వరకు కూడా చిరుత అక్కడే ఉంది. ఉదయం మెహరునిసా కట్టెల కోసం వెళ్లి చిరుత చేతిలో మృతి చెందింది. అయితే ఆమె ఇంటికి రాకపోవడంతో గ్రామస్తులు నలువైపులా వెళ్లి వెతికారు. చివరికి మృతదేహం ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. అయితే చిరుత మృతదేహం పక్కనే ఉంది. అప్పటికే అది రక్తం దాగింది, తల పూర్తిగా ఛిద్రమైంది. వీరి కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాత్రి కూడా ఆ ప్రాంతానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం చూస్తే కూడా, అంటే మేము ఈ సంఘటన స్థలానికి చేరుకునే సమయానికి కొద్దిసేపు ముందే చిరుత 2 సార్లు రోడ్డు క్రాస్ చేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చర్ల గ్రామం చుట్టూనే ఈ చిరుత ఎందుకు తిరుగుతోంది, మనుషులను పగబట్టి మరీ దాడులు చేస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ చిరుతను, అంటే మ్యాన్ ఈటర్ గా మారిన చిరుతను ఇక్కడి నుంచి బంధించి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్. రైట్, అది సీమ జిల్లాలోని చిరుతలు వణికిస్తూ ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గ్రామాలపై పడి ప్రాణాలు తీస్తున్నాయి. మేకలు కుక్కలపై దాడి చేయడమే కాదు, మనుషులపై కూడా దాడి చేసి చంపేస్తున్నాయి. నిన్న నంద్యాలలో చిరుత ఓ మహిళ మెడను కొరికి చంపేసిన ఘటన మరొక ముందే. ఇటు మహానంది క్షేత్రంలో చిరుత సంచారం భక్తులను భయాందోళనకు గురి చేస్తోంది. గోశాల వద్ద చిరుత సంచారం భక్తుల కంటపడింది. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు భక్తులు. మహానంది క్షేత్రానికి వచ్చిన భక్తులు అప్రమత్తంగా ఉండాలని మైక్లో హెచ్చరిస్తున్నారు ఆలయ అధికారులు. మనం ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. చిరుత సంచరించిన ప్రదేశాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అలాగే చిరుతకు సంబంధించిన ఫోటో కూడా మనం చూస్తూ ఉన్నాము.